మహిళా అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత డిఎస్పీ కార్యాలయ సమీపంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్ ను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే ఎలీజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా పథకం సున్నా వడ్డీ రుణాలను అర్హులైన ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెప్మా ఆధ్వర్యంలో అయినాల అన్నపూర్ణ ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, మెప్మా టీఎంసీ నాగమణి, కౌన్సిలర్ కంచర్ల గీతా కుమారి, వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు పిపిఎం చంద్రరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మరో సువర్ణాధ్యాయం మొదలైంది. అదేంటంటే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళల్ని ఆర్థికంగా మరి బలపరచడానికి, వారికి ఆర్థిక స్వావలంబన్ని కలిగించడానికి, వారు ఆర్థికంగా సామాజికంగా స్వతంత్రంగా నిలబడటానికి అనేక రకాలైనటువంటి పథకాలు చేపట్టిన విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. దానిలో భాగంగా ఈ ఆహా క్యాంటీన్లు కూడా పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆహా క్యాంటీన్లో అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలని సప్లై చేస్తూ మహిళలకి వారు స్వయం ఉపాధిని కల్పించడం అనేది దీంట్లో ముఖ్య భాగం. మనందరికీ తెలుసు, చేయూత పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు మరి ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు ఇవ్వడం అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. దాన్ని బ్యాంకుతో టైఅప్ చేసి మరి బ్యాంకు రుణం ద్వారా ఇలాంటి ఆహా క్యాంటీన్ని మరి అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అలాగే మరి ఇతర మహిళలు ఆసరా ప్రోగ్రామ్ మనందరికీ తెలిసిన విషయం, ఆసరా ద్వారా వారికి వచ్చినటువంటి డబ్బుని, అలాగే సున్నా వడ్డీ ద్వారా వారికి వచ్చినటువంటి డబ్బుని మరి బ్యాంకుతో టైఅప్ చేసి వారికి ఈ రకమైనటువంటి మరి స్వయం ఉపాధిని కల్పించడం అనేది మనందరికీ కూడా చాలా గర్వించదగిన విషయం అని చెప్పి మీ అందరికీ ఒకటి తెలియజేస్తా ఉన్నాం. మహిళల కోసం మహిళల ద్వారా జరిపేటటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం అనేది మహిళలందరూ కూడా గమనించాలని మనవి చేస్తా ఉన్నాను. ఆహా క్యాంటీన్లు మన జంగారెడ్డిగూడెం టౌన్ లో ఏర్పాటు చేసినందుకు, మరి ఇక్కడ మెప్మవారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం టౌన్ లో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రోగ్రామ్ చేపట్టారు. మరి ఒక క్యాంటీన్ ని పెట్టారు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి భోజన పదార్థాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని అందరికీ కూడా మనవి చేస్తాం.